హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను వెజిటేబుల్తో రవా ఇడ్లీ అలాగే రవ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి సో ఈ ఆయిల్తోనే మనము వెజిటేబుల్స్ అలాగే రవ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రవ ఇడ్లీకి పోపు పెట్టేసుకుని ఆ తర్వాత వెజిటేబుల్స్ రవ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుందాము దానికోసం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు బాగా చిట్పట్లాడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇందులోకి చిన్నగా తరిగిన బీన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ తర్వాత తురిమిన రెండు చిన్న సైజు క్యారెట్ అండి వీటన్నింటినీ యాడ్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్తో రవ ఇడ్లీ రవ దోశ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారనమాట మనం నార్మల్గా చేసుకునే ఇడ్లీ కన్నా కూడా ఇలా వెజిటేబుల్ ఇడ్లీ చేసామంటే కొద్దిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది సో ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకుని పసుపు పొడి వాసన మొత్తం పోయేంత వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ మనము ఓవర్ కుక్ చేయకూడదండి జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది సో ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ మనం ఇలా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి మిగిలిన ఫార్టీ పర్సెంట్ ఇడ్లీ పెట్టేటప్పుడు కుక్ అనమాట సో ఇలా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి రవ్వ యాడ్ చేసుకోవాలండి మీరు ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నారో సో అంత రవ్వని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కప్పులో నాలుగు కప్పులు రవ్వ తీసుకున్నానండి రవ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని మనం ఉప్మాకి ఎంతవరకు అయితే ఫ్రై చేసుకుంటాము రవ్వని సో అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంటే రవ యాడ్ చేసిన తర్వాత మనకు మంచి స్మెల్ అనేది రావాలండి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రకంగా ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో ఇందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారనమాట ఇడ్లీ ఈ విధంగా అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి కడాయిలోనే పెట్టి చల్లారిని ఇచ్చారంటే తొందరగా చల్లారిపోతుంది ఇప్పుడు మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము మీకు ఈ గిన్నె చిన్నగా అనిపించి కలుపుకోవడానికి కష్టంగా అనిపిస్తే మీరు కడాయిలోనే కూడా వీటన్నింటినీ ఇడ్లీ బ్యాటర్గా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి గట్టి పెరుగు యాడ్ చేస్తున్నాను మీరు పల్చటి పెరుగు యాడ్ చేసేటట్టయితే అయితే ఒక కప్ యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గరిటితో నేను ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కదా అని మీకు పెద్దవాళ్ళు మాత్రమే తినేటట్టయితే మీరు ఫ్రై చేసుకునేటప్పుడే పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేశానండి పెరుగు తీసుకున్న అదే కప్పుతో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నాకైతే ఇక్కడ గిన్నె చిన్నగా అనిపించిందండి మీరు కలుపుకునేటప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నెలో కలుపుకోండి సరిపోతుంది చాలా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట కష్టం లేకుండా సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మీకు వాటర్ అవసరం అనిపిస్తుంది కదా సో అప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో వాటర్ అవసరమైనప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకు మీరు కలుపుతుంటే మీకు అర్థం అవుతుందండి ఎంతవరకు వాటర్ అవసరం అవుతుంది అని సో ఇక్కడ గరెట్తో చూపిస్తున్నాను చూడండి మరీ పల్చిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మేము నార్మల్గా రవ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో అదే విధంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి ఒక వన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వండి అప్పుడైతే చాలా బాగా నానుతుంది కాబట్టి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది సో మూత తీసిన తర్వాత మనకు బ్యాటర్ అనేది దగ్గర పడి ఉంటుందండి ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ అనేది అవసరం అవుతుందన్నమాట సో so, అవసరమైనప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నాను మీకు వంట సోడా వద్దనుకుంటే వంట సోడా ప్లేస్లో ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా వంట సోడా కూడా యాడ్ చేసిన తర్వాత గరిట్తో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే గ్రీస్ చేసుకోండి అప్పుడు మనకి ఇడ్లీలు కుక్ అయిన తర్వాత తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎక్కడ కూడా విరక్కుండా సో ఇలా ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఫుల్గా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల రెండు తినే వాళ్ళకి ఒక ఇడ్లీ అయినా సరిపోతుందనమాట సో ఇలా అన్నింట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి మీ వాటర్ యాడ్ చేసుకోవాలండి అడుక్కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని ప్లేట్లకు కూడా ఆయిల్ గ్రీస్ చేసుకుని ఇడ్లీ బ్యాటర్ వేసి సో ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లన్నీ గిన్నెలోకి పెట్టేసుకున్న తర్వాత పదహైదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తడి చేత్తో ఇలా టచ్ చేసి చూసారంటే పిండి అనేది మన చేతికి తగలకుండా ఉంటే బాగా కుక్ అయిందని మీనింగ్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక ఇడ్లీ ప్లేట్లో ఉన్న ఇడ్లీలు మొత్తం సపరేట్ చేసుకుని మనం బాక్స్లోకి తీసేసుకోవటమే సో దానికోసం ఒక స్పూన్తో ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి మీకు సరిగ్గా రాలేదనుకుంటే స్పూన్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తీసుకోండి ఈజీగా వచ్చేస్తాయి సో చూస్తున్నారుగా ఈ విధంగా ఒక్కొక్క ఇడ్లీలుగా తీసేసుకుని హాట్ బాక్స్లోకి పెట్టేసుకోవాలి మనం ఎప్పుడు చేసే నార్మల్ ఇడ్లీ కాకుండా ఇలా వెజిటేబుల్తో రవా ఇడ్లీ ప్రిపేర్ చేయండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది తప్పకుండా గ్యారంటీ నాదండి సో ఈ విధంగా ఇడ్లీ మొత్తాన్ని తీసి హాట్ బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ని చూపిస్తున్నాను సో మిగిలిన పిండితో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి దోశ బ్యాటర్ మనకి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగానే ఈ రవ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో సో అంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండిని ఇలా దోశలాగా అప్లై చేసుకోవాలండి సో మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్ మీద దోశ పైన తడి మొత్తం ఆరేంత వరకు కుక్ చేసుకోవాలి దోశ పైన కాస్త తడి మొత్తం ఆరిన తర్వాత దోశకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి సో ఆయిల్ అప్లై చేయడం వల్ల దోశ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ లేకుండా కూడా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది సో ఈ దోశ ఇడ్లీ అనేది ఒకదానికి మించిన టేస్ట్తో ఒకటి చాలా బాగుంటుందండి ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట దోశ రెండో పక్క కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసుకుని హాట్ బాక్స్లో కానీ సర్వింగ్ ప్లేట్లో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశ అనేది రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ రవా దోశ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగా వస్తుంది చాలా బాగా అందరికీ నచ్చుతుందనమాట ఇప్పుడు రెండో దోశను కూడా వేసి చూపిస్తున్నాను సేమ్ మొదటి దోశ ఎలా వేసుకున్నామో అదే ప్రాసెస్లో రెండో దోశ కూడా వేసుకుంటున్నాను ఈ ఇన్స్టెంట్ వెజిటబుల్ రవా దోశ అలాగే వెజిటబుల్ రవా ఇడ్లీ ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుంది ప్లస్ టేస్ట్కి టేస్ట్గానే ఉంటుంది సో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీని దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ ఇడ్లీ దోశలోకి మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఏ చట్నీ అయినా ఏ సాంబార్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి సో అందుకోసమనే నేను ఇక్కడ చట్నీ సాంబార్ ఏది చూపించట్లేదు వీడియోలో సో ఏ రకమైన చట్నీతో అయినా ఏ రకమైన సాంబార్తో అయినా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ